శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏమైంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలోని కుజుడు ప్లస్ రాహు యొక్క తత్వం కనిపిస్తుంది. సప్తమంలో కేతు ఉన్నాడు. అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో గురుడు ప్లస్ శని ప్లస్ బుధుడు ఉన్నాడు. రాజ్యంలో చూస్తే రవి ప్లస్ శుక్రుడు కనిపిస్తున్నాడు. వృషభానికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు, కానీ రవితో కలిసి ఉండడం వల్ల బలహీనపడి ఉన్నారన్నమాట. కానీ రాజ్యంలో రవి ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా మీకు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సమయంలో అక్కడ రాజ్యంలో రవి ఉన్న సమయంలో కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నం కానీ లేకపోతే స్టాండర్డ్ కంపెనీస్ కోసం చేసే ప్రయత్నాలు కానీ సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఆఫీసర్ హైయర్ అఫీషియల్స్ నుండి మీకు పొందే అప్రిషియేషన్స్ కానీ ఇలాంటి లెటర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రమోషన్స్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేసేది ఈ నెలలో కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దేర్ ఇస్ ఎ స్కోప్ ఆఫ్ సక్సెస్ ఉండే అవకాశం 90% కనబడుతున్నాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే లగ్నంలో రాహు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం ఉండడం వల్ల కొంచెం ఆవేశపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరోజు ఆగి నిదానంగా దాని గురించి మరొకసారి స్టడీ చేసి నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ల్యాండ్ కొనాలనుకున్నారు, ఒక 100 గజాల ల్యాండ్, అన్నీ అయ్యింది, ఫైనలైజేషన్ అయిపోయింది, ఇంకేముంది, మనకి డబ్బు ఉందిగా తీసేసుకుందాం, బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాం కదా అనుకుని ముందుకు వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఒక రోజు ఆగడం వలన ఇవాళ నిర్ణయం తీసేసుకుని రేపు ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించండి. స్పెషల్లీ ఈ కుజుడు అక్కడ ఉన్నంతకాలం ఇలాంటి టెంప్టేషన్ బోర్డు వస్తాయి. కానీ ఒకరోజు ఆగడం వలన అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఆ పేపర్స్ కానీ ల్యాండ్లో కానీ లిటిగేషన్స్ ఉన్నాయా లేదా ఇలాంటి బోల్డ్ విషయాలు మీకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. వచ్చిన వెంటనే దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోగలిగితే అది కరెక్ట్ నిర్ణయం ఉంటుందన్నమాట. అంచేత షార్ట్ టర్మ్గాను అదేవిధంగా షార్ట్ టెంపర్తో ఏమైనా తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ప్రయత్నం చేయకండి చెప్పగలుగుతాం. తర్వాత వీళ్ళు విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే చదువు కోసం చేసే ప్రయత్నాల్లో, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఈ సమయంలో కానీ ఏదైనా ఎంబీఏ చేయాలన్నా లేదా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా దానికోసం అప్లికేషన్స్ కానీ ఇంకేదన్నా ఫర్దర్గా మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయడానికి సక్సెస్ఫుల్ టైం అని చెప్తామన్నమాట. గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి కొన్ని శుభకార్యాలకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. అదే వ్యవహారం కానీ గృహప్రవేశాన్ని కోసం కానీ కొత్త ఇళ్ళకు వెళ్ళే చేసే ప్రయత్నాల్లో కానీ దాంట్లో కానీ ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు దానికి సంబంధించిన మూమెంట్స్ కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు ఉంది కాబట్టి, గురు దృష్టి పడింది కాబట్టి అది కొంతవరకు సక్సెస్ చూపిస్తుందని చెప్పగలుగుతాం. రాజ్యంలో రవి ఒక ప్లస్ పాయింట్ అయితే భాగ్యంలో గురుడు 2వ ప్లస్ పాయింట్ ఈ వృషభ రాశి వారి అన్నమాట. అంచేత ఉద్యోగము కొంత లక్ కూడా ఫేవర్ అవుతుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే అక్కడ వచ్చిన వాడు పలానా చోట ఖాళీ ఉంది అక్కడ వెళ్తే బాగుంటుంది కదా, అక్కడ అలాగైనా అవచ్చు. ఒక వ్యాపారం కోసం అనుకుంటే సడన్గా మధ్య మార్గంలో కొత్త ఆలోచన వచ్చి కొత్త వ్యాపారాలకు వెళ్ళచ్చు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక ఇనిషియేటివ్ చేసుకుని ఒక మంచి కార్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకునే సమయం ఇప్పుడు ఆసమైంది చెప్పగలుగుతాం మేడం. అలాగే మనం తీసుకుంటే ఇక్కడ ఏంటి, కేతు సప్తమంలో ఉన్నాడు కాబట్టి లగ్న రాహు, రాహు యొక్క కేతు కాక కుజుడు కూడా లగ్నం ఉన్నాడు కాబట్టి కొంచెంత భార్యాభర్తల మధ్య చిరాకులు పరాకులు ఉంటాయి. దాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం మీరు చేసే కార్యక్రమంలో ఏంటంటే సుబ్రహ్మణ్యేశ స్వామికి ఆరాధన చేయండి, లేదంటే ఇంకా అమ్మవారి చేయండి, అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే ఈ మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ముందుకెళ్లడంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే కొత్తగా మీరు లఘు పరిశ్రమలు కానీ స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, వైన్ షాప్స్ ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రము మంచి లాభదాయకంగా కనబడుతుంది. ఇక్కడ నుండి పుంజుకుంటుంది. మార్చి 1వ తారీఖు నుండి మంచి యోగాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి భయపడకలేదు. ఒకటి చేసుకోవాల్సిన చండీ మంత్రాన్ని కానీ, రెండవది మనం చేసుకోవాల్సింది ఇక్కడ సంపూర్ణంగా గురు మంత్రాన్ని కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.